హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బాక్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఎటువంటి సాస్ లేకుండా గోబీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను దానికోసం ఒక కిలో గోబీని తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను చాపర్లో వేసి ఇప్పుడు ఒక పెద్ద సైజు రెండు టమోటాలను తీసుకొని మిక్సీ చేసుకున్నాను తర్వాత క్యారెట్ని ఒక రెండు క్యారెట్లను తీసుకొని తుడుం పట్టుకున్నాను వంద గ్రాములు ఉంటుంది క్యారెట్ పావు కేజీ రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకున్నాను పావు కేజీ ఆవేజీ వంద గ్రాముల క్యారెట్ టూ టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే టేస్ట్ బాగొస్తుంది కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం టేస్ట్కి తగినంత పసుపు కొంచెం గరం మసాలా కొంచెం కొరియాండర్ పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఈ గోబీకి ఎటువంటి సాస్ వాడట్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే సులువుగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అసలు ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా కావచ్చు లాస్ట్లో కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి ఫుడ్ కలర్ యాడ్ చేసి మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియో క్లిప్లో వాటర్ ఒకేసారి వేసి కలపడం వల్ల మనకి లోపల ఉడుకుతుంది బయట మాడిపోతుంది టేస్ట్ అంత బాగా రావు కొంచెం 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 వాటర్ వేసి కలుపుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కువ పెద్ద సైజ్ కాకుండా కొంచెం చిన్న చిన్న వంటలుగా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అవన్నీ అలానే చేసుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకుంటాము మంచూరియా బాల్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైకి మారుతాయి లోపల మెత్తగా ఉంటాయి ఇంకా అంతే ఎంతో రుచికరమైన గోబీ రెడీ ఇప్పుడు స్పాసింగ్ ఒక బాండీ పెట్టి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న టమోటా పేస్ట్ని వేసుకొని వాటర్ సపరేట్ అయ్యే వరకు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి అంటే దీంట్లో కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం గరం మసాలా వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోపి మంచూరియా బాల్స్ వేసి ఒకసారి కలతిప్పుకోవడమే అసలు సూపర్ టేస్ట్గా ఉంది నేను ఎటువంటి సాసులు వాడలేదు ఓల్నీ టమోటా పేస్ట్ వచ్చేసి నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి టేస్ట్ సూపర్గా ఉంది మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్